ఈ దేశంలో రైతులు తాము పండించుకునేటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎక్కడైనా కూడా అమ్ముకోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినటువంటి అంశం. మొన్నటికి మొన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తను ప్రకటించినటువంటి 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఒక రైతు ఒక రాష్ట్రంలో పండించినటువంటి ఉత్పత్తులు, అది ఏమైనా కావచ్చు, ధాన్యం కావచ్చు, వేరుశనగ కావచ్చు, ఉల్లిపాయలు కావచ్చు, లేకపోతే ఇంకా ఏ ఉత్పత్తులైనా సరే, కూరగాయలైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా ఫ్రీగా అమ్ముకోవచ్చు అన్నటువంటి అంశాన్ని ప్రస్తావించారు. అలాగే కేంద్ర క్యాబినెట్ కూడా ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకుంది, దాదాపుగా ఒక రూలింగ్ ఇచ్చేసింది. బాగానే నిజంగా రైతు సంక్షేమం చూసినట్లయితే ఒక రైతు తను పండించినటువంటి పంట ఎక్కడైనా అమ్ముకోవడం ద్వారా ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడైతే రేటు తక్కువ ఎక్కువ ఉందో అక్కడ అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంటుంది, అంటే లాభాన్ని ఆర్జించే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ అంశం ఆచరణ సాధ్యం కాదా అన్నటువంటి అనుమానాలు ఇప్పుడు మొదలయ్యాయి. అయితే ఒక మంచి పని జరుగుతున్నప్పుడు దాన్ని హర్షించాలి, బాగానే ఉంది. దానికి సంబంధించినటువంటి రూల్స్ ఫ్రేమింగ్ అంటే నిబంధనల్ని తయారు చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా చర్చించాలి, దీని మీద ఒక వైడ్ డిస్కషన్ జరగాలి. అవసరం అనుకుంటే ఈ మార్కెట్ పరిశీలకులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, వ్యవసాయ శాఖ మంత్రులు, వ్యవసాయ శాఖ కార్యదర్శులు, రైతు సంఘాల ప్రతినిధులతో కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. దాదాపుగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇదే జరుగుతుంది. ఒక పాలసీ నిర్ణయం తీసుకునే ముందు అఫ్కోర్స్ మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచుతున్నప్పుడు అది వేరే విషయం, అది ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ ఒక ఉత్పత్తుల్ని ఒక రాష్ట్రంలో నుంచి ఇంకో రాష్ట్రంలో కూడా అమ్ముకోవాలనుకున్నప్పుడు వచ్చే సమస్యల గురించి ప్రస్తావించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఒకటి రెండు అంశాలని మనం ఇప్పుడు ఒకసారి విశ్లేషించుకుందాం. ఉల్లిపాయలు ఉన్నాయి. ఉల్లిపాయలు అనేవి దాదాపుగా తెలంగాణలో చాలా ఏరియాల్లో పండుతాయి. దాదాపుగా మహబూబ్నగర్ జిల్లా ఆదిలాబాద్ ఇక్కడంతా కూడా ఉల్లిపాయలు పండిస్తారు. అయితే మహారాష్ట్ర లాంటి నాసిక్, నాగ్పూరు ఇలాంటి చోట మహారాష్ట్రలో ఉల్లిపాయలు ఇబ్బడి ముబ్బడిగా పండిస్తారు, బాగా ఎక్కువగా పండిస్తారు. ఇప్పుడు ఉల్లిపాయలు మొన్నటికి మొన్న మనం ఒక పరిస్థితి చూసుకున్నట్లయితే కరోనా ప్రారంభ రోజుల్లో మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయ లోడ్లు విపరీతంగా మలక్పేట మార్కెట్కి, హైదరాబాద్ మలక్పేట మార్కెట్కి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వాటిని నిషేధించింది. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయ లోడ్లు రావడానికి లేదు నిషేధం, ఎందుకంటే ఇక్కడ రైతుల యొక్క ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి అని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. అదే సమయంలో తెలంగాణలో కూడా ఉల్లి పంట బాగా వచ్చింది, ఉల్లి ఉత్పత్తి దిగుబడి బాగా వచ్చింది. ఈ ఉల్లి ఉత్పత్తులను అమ్ముకోవాలనుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి రేటు కంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి రేటు చాలా తక్కువగా ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఉల్లి రేటు ఎక్కువ ఉంది, మహారాష్ట్రలో తక్కువ ఉంది, మహారాష్ట్ర నుంచి విపరీతంగా లారీలు వచ్చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఉల్లి రైతులు బాగా దెబ్బతినిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రోజుల్లో ఉల్లిపాయలు హైదరాబాద్ మార్కెట్లో కిలో 20 రూపాయలు పలికినటువంటి పరిస్థితి ఉంటే, మహారాష్ట్ర నుంచి విపరీతంగా వచ్చేయడం వల్ల కిలో 10 రూపాయలకి 8 రూపాయలకి పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఒకప్పుడు ఉల్లి అనేది 200 రూపాయలు 300 రూపాయలకి పెరిగినటువంటి పరిస్థితి నుంచి 30 రూపాయలకి 20 రూపాయలకు ఉంది. ఆ పరిస్థితుల్లో మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతుల్ని, ఉల్లి రవాణాని ఆపుదల చేయించి, నిలుపుదల చేయించి తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రైతులను ఆదుకుంది. తెలంగాణ రైతులు తమ వద్ద ఉన్నటువంటి ఉల్లిపాయలు అన్నింటినీ అమ్మేసుకున్నాక, జీరో అయిపోయినాక మాత్రమే మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతికి ప్రారంభించింది. అలా ఆపకపోతే తెలంగాణ రైతులకు గిట్టుబాటు ధర లభించదు, ఒకటి. రెండవది, అలా తెలంగాణ రైతులు తమ వద్ద ఉన్నటువంటి ఉత్పత్తిని మొత్తం అమ్మేసుకున్న తర్వాత మాత్రమే మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల వినియోగదారుడికి కూడా ఆ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ కొరత ఏర్పడిందో అప్పుడు విపరీతంగా రేట్లు పెరగకుండా మళ్ళీ నాగపూర్ నుంచి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. అంటే పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడున్న పరిస్థితిని బట్టి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడకుండా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులు ఎక్కడ పడితే అమ్ముకోవచ్చు అనుకోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఏ ప్రాంతం అయితే ఉందో
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు సపోజ్ తెలంగాణలో ఉండే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఒరిస్సా నుంచి అటు మహారాష్ట్ర నుంచి రైతులందరూ తాము అమ్మినటువంటి తాము పండించినటువంటి వాటి అన్నింటినీ తెలంగాణకు సప్లై చేస్తే ఇక్కడ డిమాండ్ తగ్గిపోయి రేట్లు పడిపోయి ఇక్కడ ఉన్నటువంటి రైతులు చితికిపోయే అవకాశం ఉందన్నది మాత్రం వాస్తవం. రెండవ అంశం, మనం సహజంగానే చూస్తున్నాం తమిళనాడు లాంటి దేశంలో ధాన్యం కొరత మామూలుగానే ఉంటుంది. రైసు ధాన్యం కొరత మామూలుగా తక్కువ ఉంటుంది. అక్కడ కావేరీ బేసిన్లో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడ రైస్ పండే అవకాశాలు చాలా తక్కువ. మరి వర్షాభావ పరిస్థితులు కరువు పరిస్థితులు వస్తే అక్కడ ధాన్యం కొరత విపరీతంగా ఏర్పడుతుంది. మనం గత 20 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి టన్నుల కొద్ది ధాన్యం అక్కడికి వెళ్తుంది. కొన్నిసార్లు అయితే ఒక 10 ఏళ్లకు ముందైతే అసలు సివిల్ సప్లైస్ చెక్ పోస్టులు ఉండేవి ధాన్యం అక్కడ ఇక్కడి నుంచి అక్కడ తరలిపోకుండా. అంటే ఇక్కడి నుంచి అక్కడికి తరలిపోవడం వల్ల అక్కడ రేటు ఎక్కువ ఉంది, ఇక్కడ రేటు తక్కువ ఉంది, రైతులు లాభపడతారు. కానీ అలాగని ఆంధ్రప్రదేశ్ లాంటి చోట రేపు ధాన్యం కొరత ఏర్పడుతుంది అన్నటువంటి అంశంతో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దీన్ని నిషేధించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి ధాన్యం అటు వెళ్ళకూడదని నిరోధించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఆ తర్వాత ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషనే ఇక్కడ సేకరించి తమిళనాడుకి ధాన్యం అమ్మినటువంటి పరిస్థితి ఉంది. అది ఒక ప్రాఫిట్ మోటివ్ ప్లస్ రైతులను ఆదుకునేటువంటి ఒక అంశం అన్నమాట. ఇప్పుడు అక్కడ ధాన్యం కొరత ఉంది కాబట్టి అక్కడ ధాన్యానికి రేట్ ఎక్కువ ఉంటుంది, బియ్యం రేట్లు ఎక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ధాన్యం ఇబ్బడముబ్బడిగా పండింది, ఇక్కడి నుంచి అక్కడికి ధాన్యం వెళ్తుంది. అందువల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు బాగుపడతారు, వీళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అయితే అక్కడ పండించేటువంటి రైతు చితికిపోవడం అయితే ఖాయం అన్నటువంటిది ఒక అంశం. ఇలా ఏ రకంగా చూసినా కూడా రైతులు లాభాపేక్ష, అంటే లాభాపేక్ష కాదు లాభాల కోసం, వాళ్ళ గిట్టుబాటు ధరల కోసం తమ ఉత్పత్తులను ఎక్కడికైనా అమ్ముకోవడం అనేది ఒక ఎంత స్వాగతించదగ్గ పరిణామమే అయినప్పటికీ స్థానికంగా ఉండే రైతులు తమ ఉత్పత్తుల్ని గిట్టుబాటు ధరలకు అమ్ముకునే పరిస్థితి ఉండదు, మళ్ళీ చితికిపోతారు. ఇది రాష్ట్రాల మధ్య మళ్ళీ వివాదాలకి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు మార్కెట్ కమిటీల దగ్గర కూడా గొడవలు వస్తాయి. స్థానిక రైతులకి బయట నుంచి వచ్చే వ్యాపారులకు మధ్య గొడవలు రావడం ప్రారంభమవుతుంది. ఇది ఆల్రెడీ చూసాం, ఇంకా జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక సదుద్దేశంతో రైతులకు ఉపయోగపడేలా ఒక నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఇది స్థానిక రైతుల యొక్క ప్రయోజనాలకు విఘాతం కలిగించినట్లయితే అది ఇబ్బందికరంగా మారుతుంది. రేపు పొద్దున రైతుల మధ్య వ్యాపారుల మధ్య ఘర్షణలు వస్తాయనేది మాత్రం సత్యం. ఈ విషయంలో స్థానిక ప్రభుత్వాలని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా చేసే నిర్ణయాల వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రేపు పొద్దున లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తే, రైతుల మధ్య గొడవలు వస్తే అది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతించింది కాబట్టి మేము అమ్ముకుంటున్నామని వాళ్ళు అంటారు, ఇక్కడికి రావడానికి లేదని ఈ రైతులు అడ్డగిస్తారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఒక నిబంధనల్ని, ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రం మీద. చూస్తూనే ఉండండి ఏపీ న్యూస్ లైవ్. థ్యాంక్ యూ.